అందరికీ స్వాగతం. నా ముందు వీడియో చూసినట్లయితే అందులో నేను అల్లు అర్జున్ది అవుట్లైన్ ఎలా వేయాలో చూపించాను. ఈ వీడియోలో మనము షేడింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. షేడింగ్ అంటే ముందు మనము లైట్ ఏరియాస్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ డార్క్గా ఉంది అవి ఫైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు షేడింగ్ చేసేటప్పుడు మధ్య మధ్యలో కొన్ని టిప్స్ ఇస్తూ ఎలా చేయాలో చెప్తాను. చాలామంది అవుట్లైన్ ఈజీగా వేయగలుగుతారు, కానీ షేడింగ్ చేసేటప్పుడు కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది. ఇప్పుడు మనము తెలుసుకుందాము. ముందుగా ఐ షేడింగ్ చేసేటప్పుడు ఐ బాల్కి ఆల్రెడీ మనం అవుట్లైన్లో వేసుకున్నప్పుడు 2H కానీ 3H కానీ వాడాము. ఇక్కడ మనము హెచ్ కానీ బి కానీ 2B కానీ వాడదాము. ఐ బాల్కి మనము ఫస్ట్ 2B వాడదాము. 2Bతో షేడ్ చేసి ఐ బాల్ని ఒక్కసారి స్టంప్ తీసుకుని, లేదా మన దగ్గర జాన్సన్ బడ్ కానీ ఏదైనా ఉన్న ఏ ఇయర్బడ్స్ ఏదైనా కానీ తీసుకుని ఒకసారి దాన్ని మనం బ్లెండ్ చేసుకుందాం. తర్వాత మళ్ళీ రెండోసారి సేమ్ ఐ బాల్ మీద మళ్ళీ 2B పెన్సిల్ వాడి డార్క్ చేద్దాము. ఎందుకంటే మన ఐ బాల్ చాలా నల్లగా ఉంటుంది కాబట్టి మనం ఒకసారి చేసిన తర్వాత స్టంప్తో కానీ ఇయర్బడ్తో కానీ ఒకసారి బ్లెండ్ చేసుకుంటే దాని మీద మళ్ళీ చేస్తే అప్పుడు మనకి అది కొంచెం రియలిస్టిక్గా అనిపిస్తుంది. మనం ఐ చేసేటప్పుడు ఐకి అప్పర్ షేపు ఎప్పుడూ డార్క్గా అనిపిస్తుంది, ఎందుకంటే లైట్ రిఫ్లెక్షన్ పడేటప్పుడు మన ఐబ్రో పైన ఉండడం వలన కొంచెం డార్క్గా ఉండి కింద మనకి లైట్ రిఫ్లెక్షన్ పడి కిందది కొంచెం లైట్గా ఉంటుంది. అందుకని మనము ఐ పై షేప్కి ఎప్పుడైనా 2B వాడితే సరిపోతుంది. ఐబ్రో గీసేటప్పుడు 2B వాడి ఒకసారి బ్రష్తో కానీ మన టిష్యూ పేపర్తో కానీ బ్లెండ్ చేసి మళ్ళీ దానిపైన 3B వాడితే ఐబ్రోస్ ఎందుకంటే చాలా డార్క్గా ఉంటాయి కాబట్టి మనము 3B కానీ 4B కానీ వాడచ్చు. కానీ ముందుగా మనం బి కానీ 2B కానీ వాడి ఒకసారి బ్లెండింగ్ చేసుకుని తర్వాత దానిపైన 3B కానీ 4B కానీ వాడదాం. ఐకి కింద మనము 1B వాడితే సరిపోతుంది, మనకి అంతకంటే డార్క్ ఉండదు. ఈ పిక్చర్లో కొంచెం డార్క్గా అనిపిస్తుంది కాబట్టి మనం 1Bని ఒకసారి వాడి దానిపైన బ్లెండ్ చేసుకుని మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ 1Bనే వాడదాం. పెన్సిల్స్ ఎక్కువ షేడింగ్కి మనకు అవసరమయ్యాయి హెచ్ బి 2B, ఇవి ఎక్కువ వాడతాము. బాగా డార్కర్ ఏరియాస్ ఉన్న చోట మనము 4B 6B వాడాల్సి వస్తుంది. మెయిన్ హెయిర్కి అక్కడంతా మనము 6B వాడతాము. యూజువల్గా మోస్ట్లీ మనకి బి 2B సరిపోతుంది. ఇక్కడ ఇప్పుడు నోస్ గీస్తున్నాను కదా, అక్కడ నేను బి వాడాను, ఇక్కడ కూడా ఇప్పుడు బి వాడుతున్నాను. స్టంప్తో మళ్ళీ నేను బ్లెండ్ చేస్తున్నాను. ఇక్కడ బ్రష్ వాడితే సరిపోతుంది. ఎప్పుడు పాయింట్ మట్టికి చేయకుండా పెన్సిల్ని ఎప్పుడు మనం యాంగిల్గానే పెట్టుకోవాలి, అది మట్టికి మర్చిపోకూడదు. ఆ టిప్ ఎప్పుడు పాయింట్ చేసి ప్రెజర్ పెట్టడం వలన అది ఒక మార్క్ లాగా అయిపోతుంది, తర్వాత మనం షేడింగ్ చేసినా కానీ అక్కడ పడదు. నేను ఇప్పుడు ఇలాగ స్టంప్ ఎందుకు యూస్ చేస్తున్నానంటే ఎడ్జస్ట్లో మనం స్టంప్ యూస్ చేసినప్పుడు అది బ్లెండ్ అయ్యి దానిలోకి చొచ్చుకుని మనకి 3D లుక్గా వస్తుంది అన్నమాట, రియలిస్టిక్గా అనిపిస్తుంది నోస్ అది. నేను ఇక్కడ 2B వాడుతున్నాను. ఇప్పుడు కొంచెం డార్క్గా ఉంది, మీరు పక్కన నేను పిక్చర్ ఇస్తున్నాను, మీరు దానిలో చూసినట్టయితే అక్కడ మనకి కొంచెం డార్క్గా అనిపిస్తుంది ముక్కు కింద ముక్కు దగ్గర. ఇక్కడ మటుకి మనం హెచ్ బి వాడితే సరిపోతుంది, హెచ్ కానీ బి కానీ ఐస్ కింద. 2B అంత అవసరం ఉండదు మనకి. ముందు మనం హెచ్ వాడి బ్రష్తో బ్లెండింగ్ చేసుకుని అంతగా సరిపోలేదు అనిపిస్తే అప్పుడు 2B వాడాలి. ఈ సైడ్ అంతా నేను బి వాడుతున్నాను, సైడ్ ఫేస్కి. సైడ్ మన ఫేస్ ఎప్పుడైనా డార్క్గా ఉంటుంది సైడ్, అందుకని మనం బి వాడి ఒకసారి బ్రష్ చేసి, బ్రష్ చేయడం అంటే బ్లెండ్ చేయడం, బ్లెండ్ చేసేసి మళ్ళీ దానిపైన మనం బి వాడితే అప్పుడు సైడ్ మనకి అక్కడ గడ్డం పక్కన బాగా డార్క్గా ఉంటుంది. మీరు పైన ఒకసారి పిక్చర్లో అబ్జర్వ్ చేయండి, మీకు కూడా ఐడియా వస్తుంది.
మనకి ఇది స్ట్రైట్ పిక్చర్ కాబట్టి. అదే స్మైలీ స్మైలీ పిక్చర్స్ అయితే మనకి మౌత్ దగ్గర అంతా చీక్ దగ్గర కొంచెం డార్క్గా ఉండి బొగ్గ పైకి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇది నార్మల్గానే ఉంది కాబట్టి, ఇది నార్మల్ ఫేస్గానే కాబట్టి మన చీక్ దగ్గర మనం అంత డార్క్గా గీయాల్సిన అవసరం లేదు. ఈ పైన కూడా నేను హెచ్ వాడుతున్నాను ఫోర్హెడ్కి హెచ్ వాడి ఒకసారి టిష్యూ పేపర్తో బ్లెండ్ చేస్తున్నాను. టిష్యూ పేపర్తో బ్లెండింగ్ ఈజీగా ఉంటుంది.